గత మూడు రోజుల క్రితం హుజూర్నగర్లో ఆ ప్రాంతం అభివృద్ధిపై చర్చా వేదిక నిర్వహిస్తున్న రాజనీస్ బృందం అక్కడికి వెళ్ళిన సందర్భంలో చర్చ నిర్వహిస్తున్న సమయంలో కొందరు దుండగులు అది రాజకీయ పార్టీల నాయకుల ఇతరత్ర గుర్తులేని దుండగులు ఎవరికి అర్థం కాని పరిస్థితులు ఒక్కు మూకుమ్మడిగా రాజనీస్ విలేకరుల బృందంపై అలాగే లైవ్ టీవీ బృందంపై దాడి చేసి మూకుమ్మడిగా నానా దౌర్జన్యకరమైన చర్యలకు పాల్పడి అక్కడి విలేకరుల బృందాన్ని అలాగే యాంకరింగ్ కోసం వచ్చినటువంటి మహిళా జర్నలిస్ట్పై నానా అంటే చెప్పలేని రీతిలో ఒక దౌర్జన్య అవమానకరంగా మాటలు మాట్లాడుతూ వేధించిన సందర్భంలో జగిత్యాల పాత్రికేయుల పక్షాన ఆ సంఘటనను ఖండిస్తూ రాజనీతిపై దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా అభివర్ణిస్తూ ఈరోజు జగిత్యాల జిల్లా కలెక్టరేట్ గారి ఎదుట ఒక నిరసన కార్యక్రమం నిర్వహించి గౌరవనీయులు జిల్లా కలెక్టర్కు జగిత్యాల పాత్రికేయుల పక్షాన ఒక వినతి పత్రాన్ని అందజేయడం జరుగుతుంది. రాజనీతిపై దాడి చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని భవిష్యత్తులో అంటే జర్నలిజంపై జరిగే దాడి ప్రజాస్వామ్యంపై జరిగే దాడిగా గుర్తించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులపై దాడులకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని సందర్భంగా డిమాండ్ చేస్తూ వేదికలో కొంతమంది గుర్తులు ప్రవేశించి రాజనీతి సిబ్బందిపై కెమెరామెన్లపై దౌర్జన్యం చేసి దాడి చేసి వారి వాహనాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. వారందరిపై వారందరినీ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి వారిపై కఠిన చర్య తీసుకోవాలని విచారణ తీసుకొస్తున్నట్టు డిమాండ్ చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని జగిత్యాల ప్రెస్ క్లబ్లో కోరుతున్నాం. అలాగే హుజూర్నగర్లో విలేకరులపై దాడి చేసిన మొత్తం మందిని ప్రభుత్వం గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జగిత్యాల ప్రెస్ క్లబ్లో డిమాండ్ చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది, ఎంత అభివృద్ధి చెందింది, ఇంకా ఏం కావాలని వివరణాత్మకంగా చర్చా కార్యక్రమాలు పెట్టిన రాజనీతిపై నల్గొండ హుజూర్నగర్లో దాడి జరగడం అమానుషం. అది ఏ పార్టీ అయినా ఏ వర్గమైనా కానీ జర్నలిస్టులకు గౌరవం ఇచ్చి వారి వృత్తి ధర్మాన్ని నిర్వర్తించుకునే అవకాశం ఇవ్వాలి. ఎవరైనా ఏ వార్త ద్వారా కానీ ఏ చర్చ ద్వారా కానీ నష్టం జరిగింది అని అనుకున్నప్పుడు ప్రజాస్వామికంగా వాళ్ళ భావాలు తెలియజేయాలి తప్ప భౌతిక దాడులకు దిగడం, వ్యవస్థ మీద దాడి చేయడం అనేది సరైంది కాదు. ప్రభుత్వాలు ఈ విషయంలో తగిన చర్య తీసుకొని నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతున్నాం. Thank you.